మాడేర్ వరకు లింక్ టు, మిడ్ మాడేర్ నుండి సిరిసిల్ల వరకు ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 9 కింద లింక్ 3 సార్. అలాగే మిడ్ మాడేర్ నుంచి మల్లన్న సాగర్ వరకు లింక్ 4 సార్. అలాగే 7 లింక్స్ కింద డివైడ్ చేసినాం సార్ దాన్ని టోటల్గా మొత్తం. సార్ ఇది టోటల్ ఆయకట్టు మనకు ఇప్పుడు 19,63,360 ఏకర్స్ సార్ ఇది. లింక్ 1, లింక్ 2, లింక్ 3లో 7 లింక్స్లో వచ్చినటువంటి ఆయకట్ డీటెయిల్ సార్. ఇది సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ఆయకట్టు కూడా ఇందులో కలపడం జరిగింది సార్. 19,63 ఏకర్స్ సార్ అనుకుంటున్నాం సార్. ఇవి 7 లింక్స్ సార్ ఇవి. నెక్స్ట్ సార్ ఇది సార్. ఇవి 7 లింక్స్లో మనకు మొత్తం 13 జిల్లాలు సార్, 31 కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతున్నాయి సార్. అలాగే లింక్స్ 7 లింక్స్, ప్యాకేజ్ 28, న్యూ ఆయకట్టు 19.63 lakhs, అలాగే స్టెబిలైజేషన్ ఆయకట్టు 18.82 lakhs సార్. టోటల్ పవర్ రిక్వైర్మెంట్ మనకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్కి వచ్చేసి సార్ 4,900 MW సార్. అంటే మనకు యూజ్ చేసేటప్పుడు 80% ఎఫిషియన్సీలో 3,967 MW మనకు మొత్తం ఒకసారి రన్ చేసినట్టయితే అంత పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. మనకు కాకపోతే అవసరాన్ని బట్టి మనం ఎక్కడ అవసరం ఉంటే బట్టి మనం వాడుకుంటుంటాం సార్. నెక్స్ట్ చెప్పాను సార్, వాటర్ డైవర్షన్లో మనము ఇంక్లూడింగ్ ఎస్ వైపు నుంచి 215 TMC, అంటే కాళేశ్వరం మణిగడ్డ నుండి ఎస్ వైపు నుంచి 215 TMC సార్. అలాగే గ్రౌండ్ వాటర్ 25 TMC, టోటల్ మొత్తం 240 TMC మనం ఇప్పుడు ప్రపోజ్ చేసాం సార్ కాళేశ్వరం ప్రాజెక్టులో. చెప్పండి సార్, ఇప్పటివరకు సార్ మనము ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు 98,570 ఏకర్స్ ఆఫ్ కొత్త ఆయకట్టు సర్టిఫికేషన్ జరిగింది సార్. ఇప్పటివరకు ఇచ్చిన ఆయకట్టు ఎంత సార్? 98,570 ఏకర్స్ సార్. ఇప్పటివరకు మనం నీళ్లు ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలు, అంతేనా? కొత్త ఆయకట్టు సార్. కొత్తదే? ఎస్. కొత్తగా క్రియేట్ ఎంత ఖర్చు అయింది ఇప్పటికి సార్? 93,000 crores. ఇప్పటివరకు ఖర్చు పెట్టింది ఎంత ఒకసారి చెక్ చేసి చెప్పు. 93,872 crores సార్. ఇంకా ఎంత పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి? 3,600 crores పేమెంట్ ఉన్నాయి సార్. అంటే దాదాపుగా 97,000 crore రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఇంక్లూజివ్ ఆఫ్ 3,600 సార్. అంటే టు బి పేడ్ కలుపుకొని ఇప్పుడు 94,000 crore ఖర్చు పెట్టింది ఇప్పటికి. ఎస్ సార్. అంటే 3,600 అందులో కలిపి ఉంది సార్. అదే కలుపుకొని అంటే 94,000 crore ఖర్చు అయింది ఇప్పటికి. ఎస్ సార్. 94,000 crore రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఇచ్చిన ఆయకట్టు 98,570 ఎకరాలు సార్. అంతేనా? ఎస్ సార్. టోటల్ ఇంతే కదా, కొత్తగా ఏం ఆయకట్టు క్రియేట్ చేయలేదు కదా? ఇవ్వలేదు, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు సార్, ఇంతవరకు ఇచ్చాం సార్. మీడియా మిత్రులు ఇది ఒకటి నోట్ చేసుకోండి, స్పష్టంగా మీరు గందరగోళం చంద్రశేఖరరావు గారు 1 crore ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అని ఏదైతే చెప్పుకో వచ్చిండో ఇంతకాలం, పచ్చి అబద్ధం. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను గత ప్రభుత్వం పాజిటివ్గా చెప్పుకోవడానికి తయారు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దాంట్లో మేము ఎలాంటి మార్పు చేయలే. చంద్రశేఖరరావు గారు ఏ విధంగా అయితే భ్రమలు కల్పించి తప్పుడు సమాచారాన్ని అంటే అవాస్తవాలను మనకందరికీ చొప్పించడానికి ప్రయత్నం చేసిండో, టోటల్గా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో 19,00,000 చిల్లర ఎకరాలకే ఆయకట్టు, ఒకవేళ 100% ఇది పూర్తి అయితే వచ్చేది కొత్త ఆయకట్టు 19,00,000 ఎకరాల చిల్లర, అంతేనా? అంతే సార్. ఎంత అది ఎగ్జాక్ట్గా నెంబరు? 19,63,000 సార్. 19,63,000 అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం గట్టి 1 crore ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటివరకు 94,000 crore రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. పవర్ ఎంత అవసరము? పోనీ పవర్ బిల్ ఎంత అయింది ఇప్పటికి? 98,000 ఎకరాలకు ఇచ్చారు కదా, కరెంటు బిల్ ఎంత అయింది ఈ కాళేశ్వరం మీద పంపుల లిఫ్ట్కు? సార్ అది మనము ప్రయాణం మనము కన్సాలిటేటెడ్గా పేమెంట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ బోర్డుకి సార్. బడ్జెట్లో ప్రయాణం 10,000 crores అని పెట్టి పేమెంట్ చేసాం. సంవత్సరానికి ఎంత అవుతుంది అని అంచనా అయితే ఇప్పుడు 4,900 చిల్లర MW అవసరం ఉంది అన్నారు కదా సార్. ఒక సంవత్సరంలో ఈ పంపులన్నీ పనిచేస్తే మనకు అయ్యే మెయింటెనెన్స్ పవర్ చార్జెస్ ఎంత అవుతాయి అయ్యే అంచనా వేసి ఉంటారు కదా సార్? సార్ ఉంది సార్, ఒక్కసారి అది చూసి చెప్పండి.
పదివేల కోట్ల పైన అయితే అన్నది, పదివేల 500. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాల్సింది, కేవలం కరెంటు బిల్లులే ప్రతి సంవత్సరం 10,500 కోట్ల రూపాయలు కట్టాలి. ఇతర ప్రాజెక్టుల నిర్వహణ, బ్యాంకు లోన్లు, బ్యాంకుకు మిత్తి ఇవన్నీ లెక్కేస్తే దాదాపుగా 20,000 కోట్ల పైన ప్రతి సంవత్సరం 25,000 కోట్లు టచ్ అవుతుంది. 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడితే 100కి 100% చంద్రశేఖరరావు గారు అనుకున్నట్టే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే 1,963,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఎప్పుడు దాదాపుగా 2.5 లక్షల కోట్లు అయితే ఈ ప్రాజెక్టు, ఇప్పటికీ 100,000 కోట్లు ఖర్చు అయినాయి, 147,000 కోట్లకు అంచనాలు పెంచినారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా సరిపోదు, ఈ కొత్త అంచనాలు వేసుకుంటూ పోతే దాదాపుగా 200,000 పైన కోట్లు ఈ ప్రాజెక్టు ఖర్చు అవుతాయి. సో ప్రతి సంవత్సరం 200,000 కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద, మిత్తిల కింద, అప్పుల కింద కట్టి నీళ్ళు ఇస్తే వచ్చేది 1,963,000 ఎకరాలు. అంటే ఈరోజు వరకు పూర్తి స్థాయిలో అవాస్తవాలను చెప్పుకుంటూ, అబద్ధపు ప్రచారాలు కల్పించుకుంటూ చంద్రశేఖరరావు గారు కాలం గడిపినరు. ఇదొక పాయింట్ అయితే, ఇప్పుడు ఈ కఠిన ప్రాజెక్టే కూలింది. ఇవన్నీ అంత సక్రమంగా జరిగి, అంత కేసీఆర్ గారు ఇంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించినట్టు మొత్తం ఆ రకంగా ముందుకు పోయిన ఉండే పరిస్థితి ఇది. ఈరోజు అది కూడా లేదు, మేడిగడ్డ కుంగింది చూసిర్రు, అన్నారం సుందిల్లో కూడా ఇదే సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు, అవి కూడా మనకు ఆల్రెడీ సీపేజ్లు అంటే లీక్ అయితేనే ఉన్నది వాటర్. కాబట్టి ఇక్కడ మీకు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇంకేమన్నా ఉన్నదా ఫర్దర్ చూపించాల్సిన సుధాకర్? అంటే నార్మల్గా దీన్ని మెడిగడ్డ కంప్లీట్ చేయి, కంక్లూడ్ చేయి. అదైనాక కూలింది అవి ఉన్నాయి కదా, వాటి పిక్చర్స్ వీడియోస్ ఏమన్నా ఉంటే చూపించు. లోన్ల గురించి కూడా ఒకసారి, ఆ లోన్లు ఎంత తీసుకురేంది అనేది కూడా ఒకసారి, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఒకసారి చూపించు. సార్ ఇవి సార్ మొత్తం మనకు 2 TMC 30 TMC రెండు కింద డివైడ్ చేశాం సార్. ఆ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 2 TMC కి 94,413 crores సార్ ఇది. దానికి మనము ఆ KIPSL నుంచి 44,614 crores లోన్ తీసుకున్నాం సార్. ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి 28,806 crores సార్. మొత్తము టోటల్ ఎక్స్పెండిచర్ 2 TMC కి 73,500 crores సార్. అలాగే 30 TMC 33,459 crores ప్రాజెక్ట్ కాస్ట్ అయితే. లోన్స్ వచ్చేసి మనకు 17,051 కోట్లు తీసుకున్నాం సార్. అలాగే గవర్నమెంట్ షేరు 3,321 కోట్లు. టోటల్ ఎక్స్పెండిచర్ 20,372 సార్. అంటే టోటల్ 2 TMC 30 TMC కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మొత్తం కలిపి 127,772 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్ అయితే సార్. 61,665 కోట్ల లోను, అలాగే గవర్నమెంట్ 32,207 కోట్లు సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 93,872 కోట్లు సార్ ఇది ఇప్పటి వరకు. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్. సార్ ఇవి మనము ఆ ప్రిన్సిపల్ అమౌంట్లు మనము ఇయర్ వైజ్ మనం తీసుకున్న లోన్స్ ఇంట్రెస్ట్ సార్ ఇవి. ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఇయర్ వైజ్ సార్, 19, 20, 21, 21, 22, 22, 23లో ఇంట్రెస్ట్ మనం గ్రాండ్ టోటల్ ఉంది కదా. ఎస్ సార్. రెండు సంవత్సరానికి వచ్చే ఖర్చు 21,157 కోట్లు ఉంది కదా, అది టోటల్గా సార్. 5 ఇయర్స్ సార్ అది మొత్తం టోటల్గా. అంటే 19, 20 నుంచి 23, 24 వరకు మనము అది ప్రిన్సిపల్ పేడ్ అమౌంట్ సార్, పేడ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ సార్. ఓకే, మంచి. ఈ ల్యాండ్ అక్విజిషన్ సార్, ఇప్పుడు మనం